బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిలు తిరుమల శ్రీవారి సన్నిధిలో ఫోటోషూట్ చేయడంపై పలు సంఘాలు మండిపడ్డాయి. ఏడు కొండలపై వీరు ఫోటోషూట్ చేశారని, దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో తిరుమల పోలీసులు మాధురిపై కేసు నమోదు చేశారు. గత కొన్ని నెలలుగా వీరి వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్గా మారింది. దువ్వాడ భార్య వాణి మీడియాకి ఎక్కడంతో వీరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దామోదర్ చెప్పండి, తిరుమల శ్రీవారి సన్నిధిలో దివ్వెల మాధురి అలాగే దువ్వాడ శ్రీనివాస్ ఫోటోషూట్ చర్చనీయాంశమైంది కదా, దీనిపైన ఇద్దరిపైన కేసులు పెట్టాయా సంఘాలు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? మాధురి ప్రియా, మా ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ అదేవిధంగా మాధురిలపైన సెక్షన్ 292, అదేవిధంగా మరోవైపు 296, 300 బిఎన్ఎస్ సెక్షన్ 66E ఐటీ యాక్ట్ 2008 ప్రకారము కేసులు నమోదయ్యాయి. 7/10/2024 సాయంత్రం 5 గంటల సమయంలో వీరు మాడ వీధుల్లో పుష్కర్ని సమీపంలోను, అదేవిధంగా వీరు వీడియోస్ తీసుకున్నారు, రీల్స్ చేసుకున్నారు. ముఖ్యంగా మాడ వీధుల్లో ఆమె మధ్యలో నడుస్తూ రీల్స్ చేసుకున్నారు. ప్రత్యేకంగా ఒక కెమెరామెన్ కూడా తెచ్చుకున్న పరిస్థితి. అదేవిధంగా పుష్కరణిలోనే నక్షత్ర హారతి, ఏదైతే స్వామివారికి ఇక్కడ ప్రతిరోజు నక్షత్ర హారతి ఇస్తారో ఆ ప్రాంతంలో పుష్కరణి లోపలికి వెళ్లి మరీ రీల్స్ చేసుకున్న పరిస్థితి. వీటినన్నిటినీ ఆధారాలతో సహా సేకరించిన టీటీడీ విజిలెన్స్ కేసు మొత్తం దీని మీద ఒక విచారణ నిర్వహించి 3 రోజుల పాటు ఈ కేసు తిరుమల వన్టౌన్ లో కేసు నమోదు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ సెక్షన్స్ కింద ఈమె మీద కేసు నమోదు చేసినట్లు ఏదైతే వన్టౌన్ పోలీసులు తెలిపారు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నాము. ఏదైతే టెంపుల్ ఏవిఎస్ఓ ఏ మనోహర్ ఈ ఫిర్యాదుదారుడుగా ఉన్నాడు, దీనికి సంబంధించి పూర్తిగా ఆమె మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించింది. అంతేకాకుండా పాటలు షూట్స్ చేయడం విరుద్ధము, ఏదైతే టీటీడీ నిబంధనలకు విరుద్ధము ఈ విధంగా చేసిన చేయడమే కాకుండా సోషల్ మీడియాలో వాటిని అప్లోడ్ కూడా చేశారని కూడా ఫిర్యాదు చేయడంతో ఈ మీద కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి గతంలో ఏదైతే జరిగిన రోజే పెద్ద ఎత్తున అటు వివాదం నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ విధంగా రీల్స్ తీసుకుంటూ వెళ్తున్న సమయంలో పాటు అదేవిధంగా మాడవీధుల నుంచి ఆమె మీడియాతో మాట్లాడడం, అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ సైతం రాజకీయాలు సైతం ఆడే మాడవీధుల్లో మాట్లాడడం జరిగింది. ఈ విషయంలో ఏదైతే టీటీడీలో తిరుమలలో రాజకీయాలు మాట్లాడడం విరుద్ధం, అయినప్పటికీ ఈ విధంగా వారు మాట్లాడారంటూ కూడా ఫిర్యాదు చేయడంతో వీరి మీద 3 సెక్షన్ల మీద కేసు నమోదైన పరిస్థితి. త్వరలో ఏదైతే బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే వారిని స్టేషన్ కు పిలిపించి విచారిస్తామంటూ కూడా తిరుమల వన్టౌన్ పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద సోషల్ మీడియాలో ట్రోల్ ఏ విధంగా జరిగింది, ఏ యూట్యూబ్ ఛానల్స్ లో ప్రసారమైందో ఆ ఛానల్స్ కు సంబంధించిన వారిని కూడా పిలిపిస్తారంటూ పోలీసులు ఉన్నతాధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి అదే రోజే కొంత వివాదం నెలకొంది. దీంతో పాటు తర్వాత ఏదైతే హిందూ సంఘాలతో పాటు బీజేపీ నాయకులు కూడా వెంటనే కేసు నమోదు చేయాలి, వీరి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో ఎటకేలకు విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు ఈ రోజు సాయంత్రం కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఐఆర్ బయటకు వచ్చింది ప్రియా. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.